మురళి, ఆ నెంబర్స్ ఖచ్చితంగా చాలా బిగ్ నంబర్స్. 3 lakhs ఆడ్, 381,000 ఒక చోట, 388,000 ఒక చోట. అయితే అంతకు మించి అన్న నెంబర్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. గాంధీనగర్, గాంధీనగర్ లో అమిత్ షాకి దేశంలోనే అత్యంత భారీ మెజారిటీ నమోదు చేసుకుంటూ ఉన్నారు. ఎనీ గెసెస్? మోర్ దాన్ 3 lakhs, అంతవరకు ఇట్స్ రియల్ చెప్పాలి. ఇప్పుడు 7,25,000 ఓట్ల మెజారిటీతో దేశంలోనే అత్యంత భారీ మెజారిటీని అమిత్ షా గాంధీనగర్ లో నమోదు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి అక్కడ నెంబర్స్ చూస్తే, 2014లో అద్వానీ పోటీ చేసినప్పుడు 483,121 ఓట్లతో అప్పుడు గెలిస్తే, 2019లో అమిత్ షా 557,014 ఓట్లతో అలాగే ఉంది సీన్. నో, యాక్చువల్లీ 557 కూడా 69% ఆఫ్ ద ఓట్ షేర్. ఇప్పుడు మళ్ళీ 2024లో గాంధీనగర్లో 7,25,000 ఓట్ల మెజారిటీతో అమిత్ షా లీడ్లో ఉన్నారు. ఇంకొక విషయం చెప్పిన, దేశంలోని రెండవ అతిపెద్ద మెజారిటీ ఎక్కడ నమోదైందో, దట్ ఈస్ ఇన్ నల్లగొండ. నల్లగొండ ఎంపీ స్థానంలో జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డికి 575,000 ఓట్ల లీడ్ లభించింది. ఇది దేశంలోని సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీగా మనం చెప్పుకోవచ్చు.